బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిధులు కేటాయించడంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర నాయకుడు నారాయణస్వామి, జిల్లా అధ్యక్షుడు అకులప్ప తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన నిధులను ఇంతవరకు కేటాయించకపోవడం సరికాదన్నారు. ఇప్పుడు బీఏఎస్ పథకాన్ని రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి బడుగులపై ఏమాత్రం అభిమానం ఉందో తెలుస్తోందన్నారు. ఎస్సీల సంక్షేమానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుంకన్న, లక్ష్మణ, ప్రకాష్, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షుడు బాలనాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో విడగొట్టబడినటువంటి ఆదిక కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిధులు ఏవైతే ఖర్చు చేయాలనో ఆ నిధులు ఇంతవరకు మరి కేటాయించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు, ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మేమేదో అద్భుతాలు చేస్తున్నాము, స్కూళ్ళన్నీ మోడల్ స్కూళ్ళుగా మరి ప్రైవేట్ స్కూళ్ళ కంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాము అని చెప్తా ఉన్నారు. కానీ మేము దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో దాన్ని సాగ్గా చూపించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎస్సీ ఎస్టీల పిల్లలు దాదాపు 10-15 సంవత్సరాలుగా ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి విద్యను అందించడానికి, మెరుగైనటువంటి విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెట్టేసి ఆ స్కూ దాని ద్వారా సెలెక్షన్ చేసి పిల్లల్ని జిల్లా నుంచి, ప్రతి జిల్లా నుంచి 100, 200, 300 మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు పంపించి చదివిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము. ఆ విధానాన్ని ఈరోజు రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి ప్రజా సంఘాలన్నింటినీ కూడగట్టుకొని ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టుకున్నాము.